స్ట్రీట్ చిల్డ్రన్స్ కార్యక్రమంపై మహిళా పోలీసులకు అవగాహన. స్థానిక పోలీస్ స్టేషన్ లో స్ట్రీట్ చిల్డ్రన్స్ సేవ్ చిల్డ్రన్స్ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం బాలల సంరక్షణ అధికారి సురేష్, ఎస్ఐ కె వీరప్రతాప్, ఏఎస్ఐ హరిబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలో వివిధ షాపులలో మరియు ఇటుక బట్టీలలో మరే విధమైన పనులలో బాలలు పనిచేస్తుంటే షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. బాలలు ఏ విధమైన పనులు చేస్తున్నా వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, మరొకసారి పిల్లలను పనికి పంపించరాదని, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని మహిళా పోలీసులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సుభాషిణి, సఖి జోష్ణ, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. గుర్తించడం మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఎందుకు గుర్తిస్తున్నాం అంటే సుప్రీంకోర్టు లో ఒక పిల్ వేసింది ఏమని, గిరి బాలని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇండియా మొత్తంలో 600,000 మంది ఉన్నారని ఒక డేటా ఇచ్చారు. డేటా బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ కి ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ విధంగా విధి బలనారు గుర్తించండి అని వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మనకి ఇచ్చారు, ఎస్ఓపి. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారంగానే మనం ఫాలో అవ్వాలి. ఇది ఆశామాషి చిన్న విషయం కాదు. యాక్చువల్ గా సుప్రీంకోర్టు నుంచి వచ్చింది కాబట్టి మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మనం ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి రోజు కూడా 3 మండల్స్ తీసుకున్నాము. అదేవిధంగా ఈ రోజు 3 మండల్స్ జలదానికి కావాలి బోగోలు. అట్లా ప్రతి రోజు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సఖి, చైల్డ్ లైన్, పోలీస్ అండ్ ఎన్సీఎల్పి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి టీమ్స్ ఫామ్ చేసుకుని ఈ టీమ్స్ అందరు కలిసి ఒక్కొక్క మండలంలో ఈ విధంగా ఒక అవేర్నెస్ క్యాంప్ నిర్వహించుకొని టీమ్స్ గా ఫామ్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న పిల్లల్ని గుర్తిస్తాం అనమాట. గుర్తించిన తర్వాత ఏం చేయాలి, ఒక పిల్లడు మనకు దొరికాడు అతను స్ట్రీట్ చిల్డ్రన్ ఏ, ఓకేనా, ఏం చేయాలంటే ఆ పిల్లల డీటెయిల్స్ అన్ని కలిపి మనం బాల స్వరాజ్ పోర్టల్ అనే పోర్టల్ లో అప్లోడ్ చేయాలి. బాల స్వరాజ్ పోర్టల్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో దగ్గరలో, ఏ అయితే అతను ఎలిజిబుల్ అన్ని స్కీమ్స్ కూడా మనం అబ్బాయి గుర్తించేటట్టుగా చూసుకొని అబ్బాయిని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకురావాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్.